Today class is time and work part 2. And part 1 already manam intha mundu konni problems chusamo. Part 2 lo remaining problems ela vastayo chudam. So first problem, A can complete pizza work in 9 days. A ane atanu oka work ni 9 days lo chestadu, B ane atanu 12 days lo chestadu respectively. If they work for day alternatively ante endi, oka roju A chesthe next day B chestadu, third day evaru chestadu A chestadu, fourth day B chestadu, ala exchange aitu untaru. So in how many days the work would be finished? Aithe ila alternate days lo chesthe enni rojulalla work finish aitadi ani adugutunnadu. Malli question lo em adugutunnadu, if A begins the work, A ane atanu start chestadu work ani adugutundi. చెప్తాను. సో ఏ ఎన్ని డేస్? 12 డేస్. బి సారీ ఏ 9 డేస్, బిస్ 12 డేస్. సో ఎల్సిఎం మెథడ్ యూజ్ చేస్తే ఇక్కడ 9 కి 12 కి ఎల్సిఎం ఎంత? 36. 36 కాబట్టి 9 అంటే ఏంటి? 4. ఇక్కడ ఏంటి? బిలో 3. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ 36 4 ప్లస్ 3 7. సో ఫస్ట్ ఏ అని అతను స్టార్ట్ చేస్తాడు. ఏ అని అతను ఒకరోజు ఎన్ని వర్క్స్ చేస్తాడు? ఒకరోజు ఎన్ని అంటే ఇది ఒక పార్ట్ అనమాట. ఒకరోజు ఎన్ని వర్క్స్ చేస్తాడు? 4. బి అని ఫస్ట్ డే ఏ అని అతను స్టార్ట్ చేస్తాడు కాబట్టి 4 వర్క్స్ చేస్తాడు అవుట్ ఆఫ్ 36 వర్క్స్ అనుకోండి. ఇక్కడ ఒక డేలో 4 వర్క్స్ చేస్తాడు, ఇక్కడ 3 వర్క్స్ చేస్తాడు. సో ఏ అని అతను 4 వర్క్స్ చేస్తాడు. సెకండ్ డే ఎవరు వెళ్తారు? బి వెళ్తాడు. సో సెకండ్ డే బి వెళ్తాడు కాబట్టి బి ఒక రోజు ఎన్ని రోజులు ఎన్ని వర్క్స్ చేస్తాడు? 3 వర్క్స్ చేస్తాడు. సో ఇప్పుడు మనకు టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7 వర్క్స్ కంప్లీట్ అవుతాయి. అంటే అవుట్ ఆఫ్ 36 పార్ట్స్ లో 7 పార్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఎన్ని డేస్ లో? 2 డేస్ లో. అంటే ఫస్ట్ డే ఏ చేస్తే సెకండ్ డే బి చేస్తాడు కాబట్టి 2 డేస్ లో మనకి ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అయినాయి? 7 వర్క్స్ ఈజ్ నథింగ్ బట్ ద 7 పార్ట్స్. ఇప్పుడు మనకేం కావాలి? 36 పార్ట్స్ కావాలి. 36 పార్ట్స్ ఇన్ నథింగ్ బట్ 36 వర్క్స్ కావాలి. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ చూసుకోవాలి. 36 అనేది 7 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 7 4 28, 7 5 35. అంటే 7 5 ఇంటూ ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్ 5 చేసినాం అనుకోండి, ఇక్కడ కూడా ఇంటి 5 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 7 5 ఏమవుతుంది? 35 వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఎనీ డేస్ లో 5 2 10 డేస్. అంటే 10 డేస్ లో మనకు 35 వర్క్స్ కంప్లీట్ అవుతాయి. బట్ మన టోటల్ ఎన్ని వర్క్స్? 36 వర్క్స్. 36 అంటే మనకి ఎన్ని కంప్లీట్ అయినాయి? 35 కంప్లీట్ అయిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? ఒక వర్క్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ అయిపోయింది. అంటే 10 అనేది ఈవెన్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ అని అతను స్టార్ట్ చేస్తారు. మిగిలిన ఒక పార్ట్ ని ఏ అని అతను స్టార్ట్ చేస్తారు. సో ఒక రోజు ఎంత పని చేస్తారు? 1/4 పని చేస్తారు కాబట్టి ఈ ఒక్క పనిని 1/4 గా స్టార్ట్ చేస్తాడు. సో టోటల్ డేస్ అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఇక్కడ ఎన్ని డేస్ వచ్చినాయి? 10 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 1/4. 10 ప్లస్ 1/4 డేస్ మీన్స్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? 10 ఇంటూ 1/4 డేస్ అని రాసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఆల్టర్నేటివ్ వర్కింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద మ్యాన్ వర్క్ వర్క్ అవర్ ఫార్ములా ప్రకారం. అంటే MDH/W. MDH/W అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ మెన్ పెట్టుకున్నాం అనుకో, వర్క్ కూడా ఎక్కువ మందిని పెట్టుకుంటే వర్క్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో మోర్ వర్క్ మీన్స్ మోర్ టైమ్స్ రిక్వైర్డ్. అంటే వర్క్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ కావాలి. సో వర్క్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ కావాలి. ఎక్కువ మందిని పెట్టుకుంటే వర్క్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. మోర్ మెన్ పెట్టుకున్నాం అనుకోండి, టైం అనేది తక్కువ పడుతుంది. అందుకే ఫార్ములా ఏమవుతుంది అంటే MDH/W. అంటే మెన్ అనేది వర్క్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి MDH/W1 = M2D2H2/W2. సో ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే 10 మెన్ అన్నాడు. 10 మెన్ కంప్లీట్ ద హాఫ్ వర్క్ ఇన్ 12 డేస్. వెన్ దే వర్క్ 8 అవర్స్ పర్ డే, ఇన్ హౌ మెనీ డేస్ 18 మెన్ కంప్లీట్ ద ఫుల్ వర్క్ వెన్ దే వర్క్ 6 అవర్ డే అన్నాడు. సో 10 మెన్ అన్నాడు. అంటే ఇది M1 10. హాఫ్ వర్క్ అన్నాడు. అంటే ఏంటి హాఫ్ వర్క్? అంటే W1 = హాఫ్.
In 12 days, day 1 equal to 12 days. When they work 8 hours, H1 equal to 8. Next. In how many days, D2 equal to enta? 18 men, M2 equal to 18. Full work, WT equal to 1. HT and H into 6 hours. So, even in formula substitute, మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 10 × 12 × 8/2 ఈక్వల్ టు D2 ఈక్వల్ టు 18 × 6/1. సో చూడండి, ఇప్పుడు 6 × 2 = 2, 9 = 9. సో మనకి ఏమైంది, 2 కూడా పైకి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే 16 × 10 = D2 × 9. So D2 equal to answer 160/9. ఇలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే ఈ ఫార్ములా బేసిన్ మీద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్, 3 men or 4 women can do a piece of work in 43 days. In how many days 7 men and 5 women can do the same work? So, ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చిండు 3 men or 4 women ఎన్ని డేస్ లో పని చేస్తారంట, 43 days. అదే ఇదే సేమ్ వర్క్ ని 7 men and 5 women. అండ్ అంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే ప్లస్ పెట్టుకోవాలి, ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి ఈక్వల్ టు ఎన్ని డేస్ లో పనిచేస్తారని అడుగుతుంది. సో మనకేంది, MDH/W తెలుసు. సో ఇక్కడ డేస్ కి మెన్ కే ఇచ్చింది కాబట్టి M1 D1 ఈక్వల్ టు M2 D2 అని తీసుకుంటాం. అందుకు MDH/W అంటే ఇవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, M1 D1 అంటే మెన్ ఎక్కువ ఉంటే డేస్ కూడా తక్కువ. సో M1 D1 M2 D2. మెన్ అంటే ఫస్ట్ మెన్స్ ప్రాబ్లమ్స్ చేసిన వాటికి 3 men 3. D1 అంటే ఎన్ని డేస్ పట్టింది, 43 డేస్ పట్టింది. ఈక్వల్ టు M2 అంటే ఇదంత మెంబర్స్ కదా, సో మెంబర్స్ అంటే ఏంటి, 7 men + 5 women ఈక్వల్ టు D2. ఇక్కడ చూడండి 43 × 3 = 129 men కావాలి. ఈ మెన్ కదా 3 men, సో ఈక్వల్ టు 7 men. ఇక్కడ ఉమెన్ అని ఉంది, మొత్తం మనం మెన్లలో చేస్తున్నాం. ఉమెన్ ని కూడా మెన్ లోకి చేంజ్ చేసుకుంటే అంటే 3M = R అంటే 4W. అప్పుడు ఉమెన్ ఏమైతుంది, 3/4 men అవుతుంది. అంటే W ఉన్న దాన్ని ఏం రాసుకోవచ్చు, 3/4 M అని రాసుకోవచ్చు × D2. సో 129 M = LCM తీస్తే 28 M + 15 M/4 × D2. సో ఇక్కడ నుంచి మనకు D2 సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే 129 M = 43 M/4 × D2. MM క్యాన్సల్ అయితే D2 ఈక్వల్ టు సాల్వ్ చేస్తే D2 ఈక్వల్ టు 12 వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఇలా ఇంత లెంతీగా సాల్వ్ చేయకుండా మనకు ఒక ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఫార్ములా ఏంటంటే D = A×B×D/X×B + Y×A. ఇక్కడ చూడండి, ఏ అంటే ఏంటంటే ఫస్ట్ ఏమనిచ్చిండు, మెన్ అన్నాడు కదా ఎంతమంది ఇస్తే అది, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. 43 డేస్ అన్నాడు కదా, ఇది డేస్. ఎక్స్ వై ఏంటంటే ఇక్కడ ఇస్తాడు కదా ఎక్స్ వై, ఇదేమో ఎక్స్ ఇది వై, ఇదేమో ఏ బి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు ప్రాబ్లంలో ఫస్ట్ ఇచ్చిన ఏ అనుకోండి, A = 3 B = 4. ఇక్కడ నెక్స్ట్ డి అంటే ఇచ్చిండు 43 డేస్. నెక్స్ట్ ఎక్స్ వై ఏంటంటే ఇవి, ఎక్స్ ఏమో 7 వై ఏమో 5. ఇవి ఈజీగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఇదంతా ప్రొసీజర్ చేయవలసిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో 3 × 4 × 43/X అంటే ఏంటి, 7. 7 × B అంటే 4 × 7 = 28 + Y అంటే 5 × 3 = 50. సో
ఆన్సర్ ఇదంతా సాల్వ్ చేస్తే కూడా మనకు 12 డేస్ వస్తుంది. సో ఇలా షార్ట్ కట్ గా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇంటూ బి ఇంటూ డి బై ఎక్స్ బి ప్లస్ వైఏ.